యాదాద్రిలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. యాదగిరి గుట్టలో కొండ చుట్టూ వలయ రహదారి పనుల వల్ల స్థానికులు ఇళ్లు స్థలాలు కోల్పోతున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండానే రోడ్డు పనులు ప్రారంభించగా బాధితులు అడ్డుకున్నారు. ఆందోళనకు మద్దతు తెలిపిన స్థానిక కాంగ్రెస్ నేతలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డు మార్గాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను తరలించే ప్రయత్నం చేయగా ఓ మహిళ కూల్ డ్రింక్ సీసాలో పెట్రోల్తో వచ్చి కలకలం సృష్టించారు. గొడవ ముదరడంతో అధికారులు పనులు నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతమంది